రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మరియు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ నేత కిషోర్ కుమార్ రెడ్డికి లేదని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి పెద్దిరెడ్డి మండిపడ్డారు. పేరేరు ఎమ్మెల్యేగా రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో భూములు పచ్చగా పంట పొలాలతో సస్యశ్యామలంగా ఉండేవి. అలాంటి తరుణంలో ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన రాగానే పీలేరులో పచ్చగా ఉండే భూములపై కిషోర్ కుమార్ రెడ్డి భూదందాలకు పాల్పడ్డారని, పోలీసుల సహాయంతో ఎర్రచందనం ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను వెన్నుపొట్టు పొడిచినట్టు నువ్వు కిరణ్ కుమార్ రెడ్డికి వెన్నుపొట్టు పొడిచావని విమర్శించారు. నిన్న ఒక టీవీలో ఒక పేపర్లోనో ఒక స్టేట్మెంట్లు ఇచ్చినాడు. అతను ఏమిచ్చినాడంటే దొంగతనం చేసి నేనే దొంగతనం చేసింది ఆయనైతే మళ్ళీ ఇప్పుడు దొంగలను అరచడము భావ్యం కాదు. ముఖ్యంగా 2018 అంటే 89 నుంచి 2009 వరకు అన్న పీలేర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ కానీ ప్రభుత్వ భూములు ఒక్క సెట్టు కూడా దారదత్తం చేయలేదు. ఎక్కడ కానీ గుట్టలు కానీ బాగా ఆహ్లాదకరంగా పచ్చదనం ఉండేదాన్ని ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన భటులందరూ కూడా పీలేరును చిన్నాభిన్నం చేసేసినారు. ఎక్కడ కానీ గుట్టలు కానీ గోపురాలు ఏం లేకుండా తవ్వేసి రియల్ ఎస్టేట్ దందా కలిపేసి మొత్తం దాదాపు 100 కోట్ల పైన 1000 కోట్ల దగ్గర అందరూ వాళ్ళ కిరణ్ కుమార్ కిషోర్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు అందరూ కూడా దోపిడీ చేసేసినారు పీలేరు. అది అందరికీ తెలుసు. ఈరోజు ఆయన ఏదో పీలేరులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఆ ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ మా అన్న కానీ ఎక్కడ కానీ ఇంతవరకు పీలేరు నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ ఈ భూములకు సంబంధించింది ఆక్యుపై చేయడము ఇట్లాంటి అంతా కూడా ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయలేదు. దీనికి ఒకే ఉదాహరణ 2089 నుంచి 2009 వరకు నేను ఎంత మందికి అన్న భూములు ఇతరులకు ఇచ్చినాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని భూములు ఒక్కొక్కరు ఎంతెంత ఆక్యుపై చేసి ఎంతెంత కోట్లు ఒక్కొక్కరు ఎన్ని సంపాదించిన వాళ్ళ శిష్యులు అనేది మీరు ఆలోచించాలి. ముఖ్యంగా అతను ఏం మాట్లాడుతున్నాడంటే గతంలో ఈ మధ్యలో అట్లా తిరుపతి రూట్లో కానీ ఇట్లా చిత్తూరు రూట్లో రిలయన్స్ పెట్రోల్కి ఎదురుగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరో వేస్తారంటే అన్న నేరుగా స్వయంగా సబ్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఎవరు వేస్తారో దాని మీద నిలిపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే నిలిపేయండి అనేసి అన్న చెప్పడం జరిగింది. అలాంటి దీంట్లో వారు ఎంతసేపు మనసులో పెట్టుకొని ఒకటి అతను మాట్లాడే సభ్యత పదాలు కానీ ఏది కానీ మేము అతను మాట్లాడినట్టు లంజి కొడక ఏదో పనికిమాల కొడుకులు అనేది మనం మాట్లాడలేము. ఎందుకంటే వాళ్ళు పెద్ద వంశంలో కూర్చొచ్చినారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ గురించి పీలేరు గురించి అతను మాట్లాడే అర్హత లేదు. ఈరోజు వాళ్ళన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయి. జేఎన్టీ కానీ అలాగే సైనిక్ స్కూలు ఇంకా బెటాలియన్ ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకుని పెట్టుకున్నాడో, ఆయనకి ఏమన్నా పీలేరు మీద ఉన్న అభిమానం ఉందా లేకపోతే ఏమన్నా ప్రేమ కారిపోయిందా? అట్లాంటప్పుడు పీలేరులకు చుట్టుపక్కల ఎందుకు పెట్టలేదు? కలికిర చుట్టుపక్కల ఎందుకు పెట్టుకున్నావు? ఇవన్నీ కూడా కలికిర చుట్టుపక్కల నీకైతే రైతులు దబాయిచ్చేసి వచ్చే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ కాంపెన్ చేసి వస్తుందో అదంతా కూడా దోపిడీ చేసుకుని నిర్దించుకొని చేసుకుని చుట్టుపక్కల పెట్టినావు తప్ప నీకు పీలేరు మీద అభిమానం ఉంటే పీలేరు మీద ఏమాత్రం ప్రేమ ఉంటే మీ అన్న కానీ నువ్వు కానీ ఎందుకు పీలేరు చుట్టుపక్కల ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీలు కానీ ఇట్లా ఏదైనా సరే అక్కడ ఎందుకు పెట్టలేదని అక్కడ అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు మీకు పీలేరులో మైనస్ వస్తుందంటే మీరు కలికిన్న ముట్టుకే అభివృద్ధి చేస్తున్నారు తప్ప పీలేరుని పట్టించుకోలేరు. మీరు